ఈరోజు ఉదయాన్నే బిజీ బిజీగా ఫ్లైఓవర్ దగ్గరికి రావడం జరిగింది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని ఎంతో మంది తిరుపతి వాసులు, తిరుమలకు వచ్చే యాత్రికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అయితే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఇంకా ఓపెన్ కాలేదు. చిన్న చిన్న వర్క్లు ఇక్కడ జరుగుతున్నాయి. దానివల్ల మరొక వే డిఆర్ మహల్ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ద్వారా అన్ని ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. వెహికల్స్ అన్నీ, ప్రతి ఒక్క వాహనం ఆ పక్కనే వెళ్తుంది. దానివల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా అవుతూ ఉంది. అయితే ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాఫిక్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకనే ఈ ఫ్లైఓవర్ అతి త్వరలో ఓపెన్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ అనుకోని పరిస్థితి ఈ మధ్య కాలంలో జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్లో కూడా వీడియో వచ్చింది. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను, క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. ఈ ఫ్లైఓవర్ దాదాపు అంతా పూర్తయింది. రెండు బ్లాక్స్ మాత్రం పెట్టకుండా ఉన్నారు. అయితే నేను ఈరోజు రావడం ఆ బ్లాక్స్ పెట్టారా లేదా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ బ్లాక్స్ అయితే కంప్లీట్ చేశారు. పైన అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేదు, మొత్తం కంప్లీట్ చేశారు. అలాగే వెహికల్స్ ఒకవైపు పంపిస్తున్నారు. మొత్తం వెహికల్స్ కాదు, ఓన్లీ టూ వీలర్స్. అలాగే ఇక్కడ అంతా స్టీలు, తర్వాత ఈ ఫ్లైఓవర్ కి వినియోగించినటువంటి వస్తువులు, లారీలు, సామాగ్రి ఇలాంటివన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేసి అతి త్వరలో అయితే ఇది ఓపెన్ అవుతుంది అన్న శుభవార్త విన్నాను. ఆ శుభవార్త మీతో చెప్తున్నాను. ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అప్డేట్ ఏంటంటే అతి త్వరలో తిరుపతిలో ఓపెన్ అవ్వబోతుంది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అతి త్వరలో ఓపెన్ అవ్వబోతుంది. ఈ గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న సామాగ్రి, స్టీలు, తర్వాత అన్ని తీసేశాక కూడా రోడ్డు మొత్తం కూడా పాడైపోయింది. ఎందుకంటే మట్టి రోడ్డు అయిపోయింది. ఈ రోడ్డు అంతా కూడా క్లియర్ చేసి దీన్ని రెడీ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన కొత్తగా మళ్ళీ సిమెంట్ తారుతో రోడ్డు వేస్తారో లేదో తెలియదు, కానీ మొత్తం క్లియర్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం రోడ్డు అంతా కూడా చాలా వరకు పాడైపోయింది. ఈ పనులన్నీ కూడా అతి త్వరలో పూర్తవనున్నాయి. తిరుపతి వాసులకి ఇదొక అద్భుతమైనటువంటి వార్త. చకచక పూర్తి చేసుకొని ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అవ్వబోతుంది. ఫ్లైఓవర్ కింద వస్తున్న ట్రైన్ ఎలా వెళ్తుందో ఒక్కసారి చూడండి. మొత్తం ప్రదేశం అంతా నేను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను. రైల్వే లైన్ కూడా హ్యాపీగా వెళ్తుంది. ఇది యాక్చువల్లీ బ్రిడ్జి పైన బ్రిడ్జి, కింద రైలు వెళ్తుంది, దాని పై ఫ్లోర్లో వెహికల్స్ వెళ్తాయి. అలాగే దానిపైన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన మళ్ళీ వెహికల్స్ వెళ్తాయి. సో అలా త్రీ ఫ్లోర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా బ్రిడ్జి పైన బ్రిడ్జి కట్టడం జరిగింది. చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది. సో ఇక్కడ అప్డేట్ మీకు అందించాను అనుకుంటున్నాను. అతి త్వరలో అయితే ఇది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది కాబట్టి. సో ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని చూస్తూ. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మరి మరిన్ని వార్తలతో, మరిన్ని విశేషాలతో, కొత్త వీడియోలో, కొత్త కొత్త వీడియోలతో ఎప్పటికప్పుడు మీ ముందుకి వస్తూనే ఉంటుంది మను విత్ యూ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని, ఆనందాన్ని కూడా పొందుకోగలుగుతారు. కీప్ వాచింగ్ మను విత్ యూ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్ అండ్ బాయ్.